नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज नेनु मौनिका ब्रिटन मुंदुगा हेडलाइन्स चूद्दाम। दक्षिण काशी का प्रसिद्धि चेंदिन नागर कर्नूल जिल्ला वेल्लुंड मंडलम गुंडाल ग्रामंलो वेलसिन श्री अंबा रामलिंगेश्वर स्वामी आलयंलो अंगरंग वैभवंगा भक्तुलु कोनेटिलो स्नानालु आचरिंचि आलयं चुट्टू प्रदक्षिणलु चेसि शिव पार्वतुलनु दर्शिंचुकुन्नारु। ఐదవ రోజు పుష్పరథోత్సవము, ఆరవ రోజు కాళికమ్మ అదే విధంగా నిత్య పూజ కైంకర్యాలు ఉంటాయి, ఏడవ రోజు అమ్మవారికి క్షీరాభిషేకము, 18 మంగళ ద్రవ్యముల చేత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది। ఆ తర్వాత రాత్రి 2 గంటలకు అనగా ఏక అదే 7వ తారీఖు నాడు రాత్రి సోమవారం రాత్రి 2 గంటలకు ఆయక పెద్దరథోత్సవం రంగరంగ వైభవం జరుగుతుంది। ఈ చుట్టూ గ్రామ ప్రజలందరూ కూడా హైదరాబాద్ నుంచి గాని చుట్టూ గ్రామ ప్రజలందరూ కూడా చాలా మంది కూడా విశేషంగా ఇక్కడ విచ్చేస్తారు। విచ్చేసి ఆయక రథాన్ని కూడా రాత్రి అదే విధంగా రాత్రి బ్రహ్మాండంగా జరుపుకుంటారు। అదే విధంగా ఇక గుండంలో పవిత్ర ఏదంది అంటే 7 గుండాలు కలవు। ఇక్కడ 7 గుండాలు అంటే అన్ని కూడా సప్త ఋషులు ఆయక 7 గుండాలను కూడా ఒక గుండంలో రాజేడు నరహర శర్మ ఈ ఆలయ అర్చకుని आलय श्री अंबारामलिंगेश्वर स्वामी देवालय देवालय त्रेतायुग देवालय प्रतिष्ठापन जी इपड़की वसरा दाटी देवालय अदे विधा देवालय प्रतिष्ठ इकड़ द्वादश लिंगा सप्त कोने कल अटे एडुंडा 12 लिंगा इक कल आयुरा आज्यानुमत प्रभारित मार्ग मध्य वा आयुरा शिवड़े प्राणम का बट्टी आयुक्त शिवड़ी पूजे चेपि मनसो आलोचन वी आयुक्त टमी आसन का बट्टी अगर यह प्रदेशा मोतम इक रातम अंधकार नड़ी नीर ले तागा नीर लेकिन आयुक्त लक्ष्मण पीलि तमड़ आयना लक्ष्मण नैन आयुक्त शिवनी पूजे आये अभिषेक आये इक जलम लेने अब तमड़े आये अंदगार अभयानी आयुक्त बाना संधिस्ता आयुक्त बाना संधिस्ते नीलू जलम वे आयुक्त इकडी एडु दावल दाकी आयुक्त काशी जलम वे आयुक्त जलम तो शिव ने अभिषेक शिवनी प्रतिष्ठापन इकड़ी वेल्लिपदा संकल्प इतर संकल्प आयुक्त शिवनी प्रतिष्ठापन आयुक्त तरह కొంతకాల తర్వాత ఇలా జరుగుతుందని ఆయక అమ్మవారు వచ్చి ఏమంటుందంటే ఓ స్వామి ఏమిటి నాయనా నీవు నీలో అర్ధ ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం గుండాల దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి దేవస్థానం శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానం గుండాల నా పేరు శివప్రసాద్ శర్మ ఆలయ అర్చకుని ఈ యొక్క దేవాలయం యొక్క స్థల పురాణం పూర్వము రాముడు రామనాసుని సంహరించి తిరుగు వస్తున్నటువంటి ప్రయాణంలో ఒక నీడ ఎప్పుడు కూడా రాముణ్ణి వెంబడిస్తుంటుంది। ఇదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ తన కులగురు అయినటువంటి వశిష్ఠుని అడిగాడు। అందుకు వశిష్ఠుడు చెప్తాడు, రామనాసుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ బ్రాహ్మణుడు రోజు కూడా శివారాధన చేస్తాడు, కనుక నువ్వు రామనాసుని సంహరించావు కనుక బ్రహ్మాత్య బాధకం అనేది చుట్టుకుంది, కాబట్టి ఆ బ్రహ్మాత్య బాధకం ఉన్న వల్ల నిన్ను ఆ నీడ వెంబడిస్తుంది, నువ్వు ఈ విధంగా మరి ఏ విధంగా తొలగిపోతుందని చెప్పేసి మరలా రాముడు ఆ వశిష్ఠుని అడిగాడు। అందుకు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు కాశీ నగరానికి వెళ్ళి గంగా సమీపంలో అక్కడ నీ అంబుల పొదలోంచి ఒక బాణాన్ని సంధించు, అది ఎక్కడైతే 7 గుండాలుగా ఏర్పడి ఉంటుందో ఆ స్థలానికి వచ్చి మరలా తపస్సు చేసినట్టయితే కనుక నీకు శివుడు ప్రత్యక్షమవుతాడు। ఆ విధంగా శివుని శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క కాశీ గంగాజలం చేత అభిషేకించినట్టయితే కనుక బ్రహ్మాత్య పాత్రను తొలగిపోతుంది చూసి వశిష్ఠుడు చెప్పాడు। తన కులగురువైనటువంటి ఇక్కడ శివరాత్రికి మహాశివరాత్రి నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది। మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది, తర్వాత పెద్దరథోత్సవం చిన్న రథోత్సవం, ఇందులో భాగంగా ఈరోజు 9వ రోజు స్వామివారి హంసవాహన తెప్పోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ విధంగా స్వామివారిని అందరూ కూడా భక్తులు సేవిస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు। ఏం పేరు నీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చినావు? బండంపల్లి నుంచా? గురించి